వెల్కమ్ బ్యాక్. ఏపీలో రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యారేజీల దగ్గర నుంచి తగినంత నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అది వాయుగుండంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ఇక విజయవాడ నుంచి వర్షాలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకు అందిస్తారు. వాతావరణ కేంద్రం చెప్తున్న దాని ప్రకారం ఏపీలో వరుసగా 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే వానలు కూడా ఎక్కువగా కురవడం వల్ల బ్యారేజీలకు అలాగే డ్యాంలకు కూడా ఎక్కువగా నీటి ప్రవాహం అయితే వచ్చి చేరే అవకాశం ఉంది. అలాగే పైన ఉండేటటువంటి శ్రీశైలం అలాగే సాగర్ వద్ద కూడా వాన పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక పక్కన కర్ణాటక, మరొక పక్కన తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని, చాలా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా మన వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. అయితే ఇంకొక పక్కన ఇటు పైన కూడా ఉత్తరాంధ్ర అలాగే ఇంకొక పక్కన దక్షిణ ఒరిస్సాలో కూడా, ఒరిస్సాకి బయట అటు అల్పపీడన ద్రోణి కూడా ఏర్పడి ఉన్న పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా వాయుగుండంగా మారే పరిస్థితి ఉందని కూడా వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వానలు కూడా ఎక్కువగా కురుస్తాయని, రాబోయే 5 రోజుల పాటు పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వస్తున్నటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఆ నీటి ప్రవాహాన్ని అధికారులు ఎక్కడికక్కడ ప్రతి బ్యారేజ్ వద్ద కూడా కంట్రోల్ చేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తూ కూడా ప్రజలకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఏదైతే దిగువకు విడుదల చేస్తున్న నీరు ఉందో దానికి సంబంధించిన వరకు తాగునీటి అవసరాలకు అలాగే పంట పొలాలకు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు వదులుతూ, ఇంకొక పక్కన సముద్రంలోకి నీటిని వదిలే పరిస్థితి ఉన్న చోట కూడా ఖచ్చితంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దిగువన ఉండేటటువంటి ప్రదేశాల్లో రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కూడా అక్కడ కంప్లీట్గా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకొక పక్కన విజయవాడ దగ్గర నిర్మించినటువంటి రీటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ వరకు అయితే ఇప్పటిదాకా కంప్లీట్ అయిందో, అది వానలు కనుక మరింత ఎక్కువయ్యి వరద ప్రవాహం కనుక పెరిగినట్లయితే ఎంతవరకు కన్స్ట్రక్షన్ పూర్తి అయిందో అది అక్కడ వరకు ఆపి మిగిలినంత వరకు కూడా దానిని పూర్తి చేసేటందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వరకు ఎక్కడ ఏ ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావరణం మొత్తం కూడా కంప్లీట్గా మబ్బుతో నిండిపోయి పూర్తిగా మేఘాలతో మేఘావృతమై ఉంటుంది. అలాగే ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాన పడుతున్నప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని, అలాగే రైతులు వాళ్ళ యొక్క పంట పొలాలకు సంబంధించినంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికే నారుమళ్ళు వేసిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అధికారులు. మరొక పక్కన ఎవరైతే చేపల వేటకు వెళ్తారో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని చేపల వేటకు వెళ్ళాలి. కొన్ని అసలు చేపల వేటకు వెళ్ళడాన్ని పూర్తిగా ఆపివేస్తేనే ఒక రకంగా మంచిది అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ నీటిని కంట్రోల్ చేస్తూ వదులుతున్నారు కాబట్టి ఎటువంటి ఆ ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇంకొక పక్కన విజయవాడ నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీటి జలమయమయ్యేటటువంటి పరిస్థితులు లేకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జలమయమైన చోట కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని, అలాగే లోతట్టు ప్రాంత ప్రదేశాలలో ఉండేటటువంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బయటకు వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వాళ్ళ పనులకు బయటకు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా వాళ్లకు నీటి వానకు సంబంధించినంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఇంకా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారనే చెప్పాలి. ఏదైనా మొత్తానికి వాతావరణ పరిస్థితులు మాత్రం పూర్తిగా వర్షం అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలనేసి అయితే చెప్పచ్చు. ఇది ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తోరామ్, ఎన్టీవీ, విజయవాడ.